విగ్రహావిష్కరణ సభలో చిన్నజీయర్ స్వామి మోదీని ఏకంగా రాముడితో పోల్చారు. అక్కడ రామానుజుడి ప్రస్తావన ప్రశంస కన్నా మోదీ భజనతోనే చిన్నజీయర్ పులకించిపోయారు. రామాయణంలో వాల్మీకి చెప్పిన లక్షణాలన్నీ మోదీలో ఉన్నాయన్నారు. రామానుజుడును ఆయన ఆదిశేషుడన్నారు. మరి విష్ణుమూర్తి మోదీనా? ఇక జగన్ ను ఆకాశానికెత్తారు. ఆయనకు డబ్బు, చదువుతో పాటు వయసు ఉన్నాయి. ఇప్పుడు శక్తివంతమైన అధికారం కూడా దఖలు పడింది. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే అత్యంత శక్తివంతుడు. మరి నాలుగు ఒకరికే ఉంటే నిజంగా అహంకారం హెచ్చుగానే ఉంటుంది. కానీ జగన్లో అవి లేకపోవటం విశేషమని స్వామి అన్నారు. జగన్ ఈ సందర్భంగా యంగ్ బాయ్ అని సంబోధిస్తూ స్వామి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ధనం, అధికారం కలిగిన వాళ్ళు ఇతరుల సలహాలు పెద్దగా తీసుకోరు. కానీ ఇవన్నీ వైఎస్ జగన్ కి ఉన్నాగాని ఎటువంటి గర్వం లేకుండా అందరి సలహాలు స్వీకరిస్తారు, అదేవిధంగా పాటిస్తారు అని ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు చిన్నజీయర్ స్వామి స్పష్టం చేశారు. శ్రీరాముడు వ్రత సంపన్నుడని, మోదీ కూడా శ్రీరాముడిలా గుణ సంపన్నుడని ప్రశంసించారు చిన్నజీయర్ స్వామి. పూర్తి రాజకీయ ధోరణిలో ఆధ్యాత్మిక పరిమళాలు అక్కడక్కడా వెదజల్లుతూ ఈ నాయకులిద్దరికీ దాదాపు చిన్నజీయర్ స్వామి పాదపూజ చేశారని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, భక్తులు విమర్శించారు.